హలో వన్ దిస్ ఈస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గర్స్ నేను రీసెంట్ గా నా ట్విట్టర్ లో మార్నింగ్ ఒక పోస్ట్ చేశాను సో నేను ఒక న్యూ ఈల్ ఫార్మింగ్ లో అరౌండ్ ఎయిటీ కే పెట్టానని చెప్పేసి సో ఈ రోజు వీడియోలో మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ అం సో మనం మాట్లాడే న్యూ ఎల్ టూ చైన్ వచ్చేసి మేటిస్ మ్యాటిస్ గురించి ఆల్రెడీ నా ఛానల్లో మల్టిపుల్ వీడియో బిఫోర్ లాంచ్ ఓన్లీ వీడియో చేశాను సో ఇప్పుడు వన్ ఆఫ్ ద పాపులర్ లేయర్ టు సొల్యూషన్ ఆన్ ఈరియం వచ్చేసి మ్యాటిస్ సో ఈ రోజు వీడియోలో మనం మ్యాటిస్ గురించి డిస్కస్ చేసాం అండ్ దాంతో పాటు వాళ్ళ ఏంఎం ప్రోటోకాల్ వచ్చేసి నెట్ స్వాప్ సో ఈ నెట్ స్వాప్ లో హ్యూజ్ ఏపీవైస్ ఉన్నాయి సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఇక్కడ చూడొచ్చు మేటిస్ అండ్ యూఎస్డిటి ఎల్పిలో అరౌండ్ వన్ ఈ ఫీజ్ అండ్ అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ పర్సెంట్ అనేది వస్తుంది సో దాట్ ఈస్ రియల్లీ హై సో దీంట్లో మనం వితౌట్ ఎనీ అంటే ఈ మేటి స్టోక్ ని బై చేయకుండా క్రిప్టోలో నింజా టెక్నిక్ యూజ్ చేసి స్టేబుల్ కాయిన్స్ పైన ఈ హై ఇంట్రెస్ట్ ఎలా ఎంచాలో చెప్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎమీ ఎక్స్చేంజ్ సో అన్ని డీటెయిల్స్ వీడియోలో కవర్ చేస్తాను సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్ట్ చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ కితంగా సబ్క్రైబ్ చేయో నచ్చాను లేకపోతే కమెంట్ చేయడం ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లెట్స్ వింగ్ వీడియో గైస్ సో ఈ వీడియో లైక్ టై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్ సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి సో గైస్ మీరు నా క్రిప్టోలో నింజా టెక్నిక్ గురించి ఐడియా లేకుంటే ఆల్రెడీ దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి మీకు ఆ ట్రిక్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది సో ఇప్పుడు మనం ఈ రోజు నెట్ స్వాప్ లో ఈ స్పెసిఫిక్ పేర్ లో ఫోకస్ చేస్తాము సో మ్యాటిస్ అండ్ యూజిటిసి పేర్ సో ఇందులో మనం ఈల్ ఫార్మింగ్ చేసే హై ఏపీఆర్ అనేది వస్తుంది సో దాంట్లో మనం మ్యాటిస్ ని బై చేసే బదులు బై చేసి మనకు రిస్క్ అనేది ఉంటుంది ఇన్ టోకెన్ టోకన్ ప్రైస్ వెళ్తే దాని బదులు మనం స్టేబుల్ కాయిన్స్ ని కొలాటల్ గా పెట్టి మ్యాటిస్ ని మనం ఎమీ ఎక్స్చేంజ్ లో బారో చేసుకొని సేమ్ ట్రిక్ అనేది ఫాలో చేస్తాం సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎండ్ లో కపుల్ ఆఫ్ దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఉన్నాయో అవి కవర్ చేశాను సో ఖచ్చితంగా అది వాచ్ చేయండి సో లేకుంటే విల్ బి అట్ బిగ్ రిస్క్ సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి వితౌట్ స్కిపింగ్ సో ఫస్ట్ థింగ్ దీన్ని స్టార్ట్ చేయడానికి మన దగ్గర మెటమాస్క్ ఉండాలి అండ్ మెటమాస్క్ లో మీరు మేటిస్ చైన్ అనేది యాడ్ చేసుకుని ఉండాలి సో యాడ్ చేయడానికి ఒక సింపుల్ సొల్యూషన్ వచ్చేసి రీసెంట్ గా స్టార్ట్ అయింది సో దిస్ ఇస్ చైన్ లిస్ట్ డాట్ ఆర్ సో ఈ ఈ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు అన్ని చైన్స్ మీరు ఇందులో మెటామాస్క్ లో యాడ్ చేయొచ్చు విత్ సింపుల్ క్లిక్ సో ఇప్పుడు చూడొచ్చు నా మెటామాస్క్ లో ఓన్లీ తీరియం ఉంది సో ఇక్కడికి వచ్చేసి సెర్చ్ బార్ లో జస్ట్ వ్యాలెడ్ కనెక్ట్ చేయండి వన్స్ వ్యాలెడ్ కనెక్ట్ చేయగానే చైన్ లిస్ట్ లో ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ లో మ్యాటిస్ అనేది సెర్చ్ చేయండి సో వన్స్ మ్యాటిస్ ఎంఈటిఐఎస్ అని సెర్చ్ చేయగానే మీకు టూ వస్తాయి ఫస్ట్ వచ్చేసి టెస్ట్ నెట్ సెకండ్ వచ్చేసి ఆండ్రాయిడ్ వచ్చేసి ఇది మెయిన్ నెట్ సో దీన్ని క్లిక్ చేసి యాడ్ టు మెటమాస్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు పాపప్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు నెట్వర్క్ యూఆర్ఎల్ చైన్ ఐడి అన్ని ఇక్కడ ఆటోమేటిక్గా వస్తే జస్ట్ అప్రూవ్ కొట్టగానే మ్యాటిస్ చైన్ వచ్చేసి మీ మెటమాస్కి కి యాడ్ అయిపోతుంది సో దాట్ ఇస్ వన్ గుడ్ థింగ్ సో మీరు ఏమి డీటెయిల్స్ ఎంటర్ చేయకుండానే డైరెక్ట్ గా యూజింగ్ చైన్ లిస్ట్ మీ వ్యాలెట్లోకి లోకి మల్టిపుల్ చైన్స్ని ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ చైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో వాటన్నిటిని మీరు మెటమాస్క్లోకి లోకి యాడ్ చేసుకోవచ్చు విత్ అ సింపుల్ క్లిక్ సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాము చైన్ మనం మెటమాస్ లోకి ఈ పర్టికులర్ చైన్ ఎలా యాడ్ చేయాలని సో సెకండ్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ ఆ టోకెన్స్ ని మనం ఈ తీరేమో బైనన్స్ చైన్ నుంచి మేటిస్ చైన్ కి ఎలా తీసుకొని రావాలో అది సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాలీ బ్రిడ్జ్ అనేది ఉంది సో దీంట్లో ఏంటంటే ఇన్ కేస్ మీ దగ్గర మ్యాటిస్ టోకన్స్ ఆల్రెడీ బైనాన్స్ స్మార్ట్ చైన్ లో ఉంటే వాటిని బ్రిడ్జ్ చేయడానికి ఈ పాలీ బ్రిడ్జ్ అనేది యూజ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు టోకన్ లో మ్యాటిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి మ్యాటిక్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఫ్రమ్ ఫ్రమ్ బిఎస్సీ టు మ్యాటిక్ సెలెక్ట్ చేసుకొని ఇందులోకి మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు ఈ బైనా స్మార్ట్ లో మీ దగ్గర టోకన్స్ ఉంటే ఇది యూజ్ చేయొచ్చు సో దీనిలో ఎందుకంటే ఫీజెస్ చాలా తక్కువ గ్యాస్ ఫీజ్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇది బైనా స్మార్ట్ బట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ వీడియోలో క్రిప్టోలోన్ నింజా టెక్నిక్ యూజ్ చేస్తున్నాం సో క్రిప్టోలో నింజా టెక్నిక్ యూజ్ చేస్తున్నాం ఎక్స్చేంజ్ వచ్చేసి ఎమ్ఈ ఎక్స్చేంజ్ సో ఎమ్ఈ ఎక్స్చేంజ్లో మీకు ఇంకా అకౌంట్ లేకుంటే నా రెఫరల్ లింక్ కింద లో ఉంటుంది అది యూజ్ చేసి వెంటనే ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో దీంట్లో మీరు విత్డ్రా చేయాలంటే ఇది ఓన్లీ ఇథిరియం చైన్లో ఉంది సో అందుకే మనం ఇందులో బైనాన్స్ బైనాన్స్ మార్చ్ కాకుండా ఇథిరియం చైన్లో చేస్తాం అనమాట సో ఫస్ట్ లోన్ ఎలా తీసుకోవాలో చెప్తాను సో మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే ఆల్రెడీ మీకు మార్జిన్ లో లోన్ ఎలా తీసుకోవాలో మీరు పర్ఫెక్ట్ ఉంటారు బట్ ఎనీ ఆఫ్ సింపుల్ గా చెప్తాను సో ఇక్కడ మీ వాలెట్ లోకి వచ్చేసి మార్జిన్ అకౌంట్స్ ఓపెన్ చేసి మ్యాటిస్ యుఎస్డీటీ పేరు సెలెక్ట్ చేయండి సో నేను ఆల్రెడీ కొన్ని యూఎస్డి ట్రాన్స్ఫర్ చేశాను సో ఇందులో ఫస్ట్ మీరు స్టేబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ కొట్ట వస్తుంది ఇందులో మీరు మార్జిన్ స్పాట్ అకౌంట్ నుంచి మార్జిన్ అకౌంట్ కి యూఎస్డిటీని మూవ్ చేయాలి సో నేను టోటల్ అరౌండ్ ఎయిటీ వన్ కి యూఎస్డిటీ మూవ్ చేశాను ఇప్పుడు దీని బదులుగా నేను ఫిఫ్టీ పర్సెంట్ వర్త్ ఆఫ్ టోకెన్స్ నేను బారో చేసుకోవచ్చు సో దానికోసం ఇక్కడ లోన్ బటన్ పైన క్లిక్ చేసే పప్పపు వస్తుంది మెయిట్ ఇస్ నేను ఇక్కడ అట్ అవర్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ పాయింట్ జీరో జీరో ఎయిట్ పర్సెంట్ కి బారో చేస్తున్నాను విచ్ మీన్స్ పాయింట్ జీరో జీరో ఎయిట్ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇది డైలీ ఇంట్రెస్ట్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది ఇయర్లీ ఇంట్రెస్ట్ సో అరౌండ్ సెవెంటీ టూ పర్సెంట్ నేను యాన్యువల్ ఇంట్రెస్ట్ పే చేయాలి ఫర్ ఏ ఫార్టీ థౌసండ్ లోన్ అదైతే తీసుకున్నాను దానికి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ మెటిస్ ని బారో చేసుకోవాలని మాక్సిమం దట్ ఈస్ అ మాక్సిమం క్యాప్ ఇన్ ఎమ్ ఎక్స్ఛేంజ్ సో త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ మీరు వన్ అకౌంట్ లో బారో చేయలేదు సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి లోన్ అని క్లిక్ చేయండి సో వన్స్ లోన్ క్లిక్ చేయడానికి మీరు బారో అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత ట్రాన్స్ఫర్ బటన్ యూజ్ చేసి మార్జిన్ వాలెట్ నుంచి మీ యూఎస్డి సారీ ఎంఈఎక్స్ మెటిస్ టోకన్స్ని ని స్పాట్ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో వన్ స్పాట్లోకి రాగానే మీరు వాటిని ఎనీ వ్యాలెట్ కి విడ్రా చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు విత్డ్రాబుల్ అమౌంట్ అండ్ దెన్ ఇక్కడ ఈఆర్సీ ట్వంటీ మాత్రం ఉంది మ్యాటిస్ ఉంది కానీ మ్యాటిస్ చైన్ లో మీరు విత్డ్రా చేసుకుంటే ఆల్మోస్ట్ వన్ మ్యాటిస్ టోకన్ మీకు ఫీజ్ పడుతుంది బట్ నేను ఈ ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నాకు అందులో విడ్రావల్ ఆప్షన్ అనేది కనిపించలేదు సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఇథిరియం చైన్ లో విత్డ్రా చేసుకుంటే మీకు ఫీజు చూడొచ్చు పాయింట్ త్రీ మేటీస్ పడుతుంది సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మేబీ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ డాలర్స్ అనేది మీకు ఇక్కడ విత్డ్రాల్ ఫీజ్ పడుతుంది సో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి సో దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టి విత్డ్రా చేసుకుంటే మీ మెటమాస్ వ్యాలెట్ లోకి టోకన్స్ వస్తాయి సో మెటమాస్లో లో ఇప్పుడు ఇథరియం చైన్ లో ఉన్నాయి టోకన్స్ సో ఆ ఇథిరియం చైన్ నుంచి మెటిస్ చైన్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు బ్రిడ్జ్ డాట్ మేటీస్ డాట్ ఐ యూజ్ చేయొచ్చు ఇందులో డిపాజిట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మీరు సెలెక్షన్ డిపాజిట్ లో మేటిస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాక్సిమం ఎంతైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న అది ఎంటర్ చేయండి దాని తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది సో రెండు మీ మెటమాస్కి అడ్రస్ సో ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ చూసి అప్రూవ్ కొట్టేయండి సో వన్స్ అప్రూవ్ కొట్టగానే మెటమాస్ ట్రాన్సాక్షన్ వస్తుంది సో ఇది మొత్తం ఇతరం చేయలే ఉంది కాబట్టి హై గ్యాస్ ఫీజెస్ పడతాయి సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ డాలర్స్ పడింది అప్రూవల్ సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ వస్తుంది కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ మీరు కన్ఫర్మ్ చేసి మెటమాస్ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలంటే దీంట్లో నాకు అరౌండ్ ఫిఫ్ హండ్రెడ్ చూపించింది బట్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డాలర్స్ మధ్యలో పడింది సో వన్ ని మనం మూవ్ చేసాం మ్యాటిస్ ని సో సేమ్ వే మీరు ఈ యుఎస్డి టీమ్ కూడా ఇదే బ్రిడ్జ్ చేసి ఇతిరం నుంచి మ్యాటిస్ కి మూవ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టోటల్ గ్యాస్ నేను స్పెండ్ చేసింది ఎమీ ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేయడానికి అరౌండ్ ఫార్టీ డాలర్స్ మళ్ళీ ఇందులో రెండు టోకన్స్ ని మూవ్ చేయడానికి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ సో రఫ్లీ అరౌండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఓన్లీ గ్యాస్ ఫీజు లోకే బిస్కెట్ అయింది సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఓన్లీ హై అమౌంట్ వాల్యూ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేయండి లేకుంటే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ సో మీరు గ్యాస్ ఫీజు లోనే మీకు ఇన్వెస్టెడ్ అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది దెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విత్డ్రావల్ సో మీరు డిపాజిట్ అనేది ఓకే నో ప్రాబ్లమ్ సో విత్డ్రాల్ చేసేటప్పుడు మీకు ఇందులో హై అంటే హై ఫీజెస్ ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు ఇది నా డమ్మీ వ్యాలెట్ అడ్రస్ కనెక్ట్ చేశాను సో ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ థింగ్స్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి మ్యాటిస్ నుంచి ఇథినియం మీరు మళ్ళీ రివర్స్ టోకన్స్ ని బ్రిచ్ చేయాలనుకుంటే వన్స్ మీరు ట్రాన్సాక్షన్స్ అయిపోయాక విత్డ్రా చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ చూడొచ్చు మీకు ఫీజ్ వచ్చేసి టూ మ్యాటిస్ టోకన్స్ పడుతుంది సో దాట్ ఈస్ ఇథిరియం ఫీజ్ అండ్ దాంతో పాటు ఎస్టిమేటెడ్ టైం ఆఫ్ అరైవల్ వచ్చేసి సిక్స్ సిక్స్ టు సెవెన్ డేస్ డిలే ఉంటుంది ఇఫ్ యూ యూజ్ దిస్ బ్రిడ్జ్ సో అది రియల్లీ డిఫికల్ట్ థింగ్ బట్ నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ ఎమ్ఈక్స్చేంజ్ లో మ్యాటిస్ చైన్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయింది బట్ దాంట్లో ఇప్పుడు డిపాజిట్స్ అవన్నీ సస్పెన్షన్ అయి ఉన్నాయి సో మేబీ మనం విత్డ్రా చేసే టైం కల్లా మేటిస్ అవైలబుల్ ఉంటుంది సో అప్పుడు మనం డైరెక్ట్ గా మెటమాస్ నుంచి మ్యాటిస్ చైన్ నుంచి ఎంఈ లోకి మనం మ్యాటిస్ టోకెన్స్ అన్ని డిపాజిట్ చేసుకోవచ్చు సో వీ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ గ్యాస్ ఫీజర్ సో వి సమ్ ఆఫ్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ సో ఇన్ కేస్ మీరు డిఫరెంట్ బ్రిడ్జ్ చూసాలంటే సీ బ్రిడ్జ్ డాట్ ఆ పర్టికులర్ బ్రిడ్జ్ కూడా యూజ్ చేస్తూ బట్ ఈ బ్రిడ్జ్ లో కొంచెం కాస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది క్రైటీరియా దీనిలో వన్ మ్యాటిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో జీరో వన్ సిక్స్ మ్యాటిస్ ఆన్ ఇథిరియం సో ఎందుకంటే మీకు కొంచెం తక్కువ టోకన్స్ వస్తాయి బట్ మీరు ఈ రెండు బ్రిడ్జ్ లో కంపేర్ చేసి ఎందులో మీకు బెస్ట్ ఎయిట్ ఉందో ఆ బ్రిడ్జ్ అనేది యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు బ్రిడ్జింగ్ అయిపోయింది టోకన్స్ లోడ్ చేసుకున్నాం అంతా మన టోకన్స్ ఇప్పుడు మ్యాటిస్ నెట్వర్క్ లో పైన ఇక్కడ చూడొచ్చు త్రీ హండ్రెడ్ మ్యాటిస్ టోకన్స్ అండ్ యూఎస్ నాకు మ్యాటిస్ నెట్వర్క్ లోకి వచ్చేసాయి సో ఇప్పుడు మనం నెట్ స్వాప్ లోకి వెళ్లేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇందులో మనం లిక్విడిటీ యాడ్ చేసి ఈల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయొచ్చు సో బట్ వన్ థింగ్ గైస్ సో మ్యాటిస్ నెట్వర్క్ మ్యాటిస్ నెట్వర్క్ లో నేను ట్రాన్సాక్షన్ చేశాను సో ఆల్మోస్ట్ లైక్ లైట్నింగ్ స్పీడ్ గైస్ సో ఇట్లా మనం క్లిక్ చేసి అప్రూవ్ చేయగానే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్స్ అని అయిపోతున్నాయి సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్ సో నేను ఏ అదర్ బ్లాక్షన్ లో అంత స్పీడ్ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ ఆన్ లేట్టు పాలికన్ దేంట్లో కూడా ఆ స్పీడ్ అనేది నేను చూడలేదు ఇప్పుడు వరకు సో ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను లైవ్ సో మీరు పూల్స్ లోకి వెళ్ళేసి లిక్విడిటీ యాడ్ చేయాలి ఫస్ట్ సో ఇందులో నేను మ్యాటిస్ యూఎస్డిటీ పూల్ యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మ్యాటిక్ యూఎస్డిటీ యాడ్ చేసి మాక్సిమం అరౌండ్ త్రీ హండ్రెడ్ మ్యాటిస్ టోకన్స్ ని యాడ్ చేస్తున్నాను కొన్ని కి గ్యాస్ ఫీస్ స్పెండ్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాను సో అరౌండ్ త్రీ హండ్రెడ్ మ్యాటిస్ టోకన్స్ నేను యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు అప్రూవ్ ఎమ్ఎస్డీ అని క్లిక్ చేయగానే మెటమాన్స్ పాపప్ వస్తుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమీ చేయలేదు వీడియోలో సో జస్ట్ ఇక్కడ మీరు వన్ పాయింట్ అరౌండ్ టూ డాలర్స్ నా గ్యాస్ ఫీస్ పడుతుంది ఓకే డీసెంట్ అమౌంట్ కంపేర్ టు ఈ దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టగానే విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ అప్రూవ్ అనేది అయిపోయింది సో నెక్స్ట్ సప్లై క్లిక్ చేసి వన్స్ నేను సప్లై కొట్టి మెటమాన్స్ ట్రాన్సాక్షన్ అక్కడ అప్రూవ్ కొట్టగానే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ అది కూడా అప్రూవ్ అయిపోతుంది సో లైట్నింగ్ స్పీడ్గా సో ఇక్కడ చూడొచ్చు నేను ఏం ఎడిట్ చేయలేదు ఫాస్ట్ ఫార్వర్డ్ గ్రూప్ చేయలేదు ఈ అప్రూవల్ పార్ట్ కానీ చాలా అంటే చాలా స్పీడ్ లో మ్యాటిస్ నెట్వర్క్ లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి సో దాట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ సో విత్ ఇన్ టూ క్లిక్స్ నా ఎల్పీ టోకన్స్ అనేవి లిక్విడిటీ యాడ్ అయిపోయే బ్లాక్ షైన్ లో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీ లిక్విడిటీ పూల్ టోకన్స్ ఇక్కడ మీరు కంపేర్ చేసి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు నా ఎల్పీ టోకన్స్ అవైలబుల్ ఉన్నాయి అరౌండ్ ఫార్టీ కే యూఎస్టీ అండ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మేటిస్ టోకన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఎల్పీ టోకన్స్ ని నేను ఫామ్ పేజ్ లోకి వెళ్లేసి మ్యాట్ ఈస్ పూల్ పూల్లో నేను దీన్ని యాడ్ చేయొచ్చు సో ఇక్కడ ఏపీఐ చూడొచ్చు వెరీ హై ఏపీఓ సో మాక్సిమం అమౌంట్ ఎంటర్ చేసి అప్రూవ్ బటన్ కొట్టగానే మీకు మెటమాస్ పాపప్ వస్తుంది సో వన్స్ దాన్ని మీరు కన్ఫర్మ్ కొట్టగానే విత్ ఇన్ అప్రూవల్ అనేది అయిపోతుంది దాని తర్వాత మీరు ఇక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ స్టేక్ బటన్ అనేది క్లిక్ చేయాలి సో ఈ స్టేక్ బటన్ కొట్టేసి మళ్ళీ మెటమాస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ మీకు మీ ఎల్పీ టోకన్స్ అనేవి ఈ ఫార్మింగ్ లో యాడ్ అయిపోతాయి సో వన్స్ యాడ్ అవ్వగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతైతే యాడ్ చేశారు దాని యూజ్ డీ వాల్యూ అండ్ కింద మీకు ఈ నెట్ స్వాప్ యొక్క ప్రైమరీ టోకన్స్ అనేవి మీకు కంటిన్యూస్ గా ఉంటాయి టోకన్స్ వీటిని మీరు ఎప్పుడు కలిసే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో టోటల్ ఏపీఆర్ చూడవచ్చు ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రం ఎల్పీస్ సో రఫ్లీ మీకు అరౌండ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ పర్సెంట్లో లో ఈ సెవెంటీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫార్టీ థౌసండ్ తీసుకుంటే మీకు అరౌండ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ థర్టీ సిక్స్ పర్సెంట్ మీకు ఆధర్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తుందో అది మైనస్ చేస్తే మీకు రఫ్లీ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఆర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ మీరు ఈ నెట్ ఈపీఆర్ అనేది మీకు ఎర్న్ అవుతుంది సమీక్ ప్రూఫ్ కాల్ అనుకుంటే ఇక్కడ టైం జోడ్ వచ్చి నేను ఈ రోజు మార్నింగ్ 12 18 ఆఫ్టర్ నూన్ టైంకి స్టేక్ చేశాను ఆఫ్టర్ 6 అవర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను సో 6 అవర్స్ అయింది సో టైం జోడొచ్చే 8:30 ఆల్మోస్ట్ సో 6 అవర్స్ లో నేను ఆల్మోస్ట్ 70 డాలర్స్ అనేది ఫామ్ చేశాను విచ్ ఇస్ రఫ్లీ అరౌండ్ 11 uh, 10 టు 11 డాలర్స్ per hour which means in a day you know around 280 డాలర్స్ అనేది ఎండ్ చేస్తున్నాను which means మంత్లీ ఆర్ టెన్ డేస్ తీసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇంటూ థర్టీ తీసుకుంటే అరౌండ్ మంత్లీ నాకు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది ఇన్ కేస్ ఈ ఏపీఓ అనేది సేమ్ ఉంటాయి సో ఇన్ కేస్ ఎప్పుడు కాల్సినప్పుడు మీరు హార్వెస్ట్ బటన్ పైన క్లిక్ చేసి హార్వెస్ట్ చేసి మీరు రివార్డ్స్ని మీరు రివార్డ్స్ ని కి ఆర్ యూఎస్డిసికి కన్వర్ట్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఆర్ ఇక్కడ మీరు అన్స్టెక్ బటన్ పైన క్లిక్ చేసి ఎప్పుడు కావాల్సినప్పుడు అన్స్టెక్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ గైడ్ సో ఇప్పుడు రిస్కీ పార్ట్స్ ఏంటో ఈ పర్టికులర్ సినారీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ టు స్మాల్ అమౌంట్ సో మీరు స్మాల్ అమౌంట్స్ తో ట్రై చేసేసి ఈ బ్రిడ్జెస్ యూజ్ చేసి అందులోంచి ఇందులో మూవ్ చేసేటప్పుడు మీకు మినిమమ్ టూ ఫిఫ్టీ డాలర్స్ అనేది స్పెండ్ అయిపోతుంది డిపాజిట్ టైంలోనే సో దాట్ ఈస్ రియల్లీ హ్యూజ్ సో డెఫినెట్లీ నాట్ రికమెండెడ్ సో అది మైండ్లో పెట్టుకోండి అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు విత్డ్రా చేసేటప్పుడు ఈ మ్యాటిస్ బ్రిడ్జ్ యూజ్ చేయాల్సి వస్తే మీకు చాలా టైం టైం డిలే ఉంది విడ్రావల్స్ కి అండ్ మోస్ట్ ఆబ్లీ నేను నా ఒపీనియన్ ఏంటంటే ఎమ్ఈ ఎక్స్చేంజ్ లో మోస్ట్లీ వాళ్ళు మ్యాటిస్ చైన్ ని డిపాజిట్స్ ఎనేబుల్ చేశారు సో సపోర్ట్ అప్పుడు మనం డైరెక్ట్ గా మెటమాస్ నుంచే ఎంఈ ఎక్స్చేంజ్ కి విడ్డ్రా చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ద ఇథిరియం బ్రిడ్జ్ సో అక్కడ కొంచెం గ్యాస్ ఏ అవుతుంది అండ్ అనదర్ రిస్క్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ న్యూ బ్లాక్ చైన్ అండ్ దీంట్లో వీళ్ళు మనం నెట్ ప్యాప్ అనేది ఇట్స్ ఆల్వియస్లీ స్మార్ట్ కాంట్రాక్ట్ సో స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్ సో ఆ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది అది మైండ్ లో పెట్టుకొని ఎంతైతే లూజ్ అవ్వగలవో అంతే ఇందులో ఇన్వెస్ట్ చేయండి సో నేనైతే అరౌండ్ ఎయిటీకి ఇన్వెస్ట్ చేసి ఇందులో ఫార్మింగ్ చేస్తున్నాను సో కొంచెం రిస్క్ తీసుకున్నాను సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో అది వీడియో ఆల్ అబౌట్ మ్యాటిస్ నెట్ స్వాప్ హై ఈల్ ఫార్మింగ్ ఆన్ స్టేబుల్ కాయిన్స్ విత్ మై క్రిప్టోలో నిజా టెక్నిక్ సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ ఛానల్ కొత్తగా వీడియో నచ్చినా ఛానల్ ఖచ్చితంగా సబ్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఇంకా మన డౌట్స్ క్లియర్ చేసినాయి ఖచ్చితంగా కమెంట్లో మెన్షన్ చేయండి సో దాట్ వల్ గైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్